हेलो अंडी नमस्ते वेलकम टू आवर चैनल नेनु बिंदुनी वीडियो नेनु गार्डन कोसम कोत्ता मोक्कल्नि चूपिस्तानु अलागे चिन्न हार्वेस्ट कूडा उंदि अदि कूडा चूद्दाम। सो ई मोक्कलन्नी मोन्न नर्सरीलो तीसुकुन्नामंडि। इदि सीताफलं चेट्टु अंडि, हाइब्रिड सीताफलं चेट्टु। మా దగ్గర నాటుది ఆల్రెడీ ఉంది, కానీ అది వేసి 1.5 ఇయర్ అవుతుంది, కానీ ఒక్క ఫ్రూట్ కూడా రాలేదు. అందుకే ఈసారి హైబ్రిడ్ కొన్నాము. స్టెమ్ వైట్ జామున్ చెట్టు ఒకటి కొన్నామండి, తెల్ల నారేడు చెట్టు. ఇది చాలా స్వీట్గా ఉందండి తినడానికి, కొంచెం వెరైటీగా కూడా ఉంది కదా అని చెప్పి తీసుకున్నాము. ఇది డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అండి, మేము రెండు తీసుకున్నాము. ఒకటేమో ఫ్రూట్ కట్ చేస్తే లోపల ఉన్న ఫ్లెష్ వైట్ కలర్లో ఉంటుంది, ఇంకోటేమో హాట్ పింక్ కలర్లో ఉంటుందండి. ఇలా రెండు వెరైటీస్ ఉంటాయి కదా అని చెప్పి తీసుకున్నాము. కాటన్స్లోని కొన్ని వెరైటీస్ తీసుకున్నాము. ఇది హ్యాంగింగ్ పాట్లోకి బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాము. గోల్డెన్ మనీ ప్లాంట్ ఒకటి, తర్వాత వైట్ మనీ ప్లాంట్ ఒకటి తీసుకున్నాము. వైట్ మనీ ప్లాంట్ లీవ్స్ నాకు చాలా చాలా బాగా నచ్చాయండి. నెక్స్ట్ ఏమో ఇదొక టైప్ ఆఫ్ క్రోటన్ చెట్టు తీసుకున్నామండి, చూడడానికి చాలా డిఫరెంట్గా ఉంది కదా అని చెప్పి తీసుకున్నాము. ఇవేమో హైబ్రిడ్ పప్పయ్య చెట్లు అండి. ఈ మొక్క పేరు నేను మర్చిపోయాను, వాళ్ళ నర్సరీలో ఒకటి చెప్పారు కానీ నేను మర్చిపోయానండి. ఇది ఫ్లవర్స్ ఏమో చూడడానికి చాలా బాగున్నాయి కదా అని చెప్పి తీసుకున్నాను. ఇదేమో నందివర్ధనం చెట్లు అండి, పూజకి బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను. ఇది రెండు రకాలు ఉన్నాయి, ఒకటి ఫ్లవర్ నార్మల్గా వస్తుంది, ఇంకోటి ఏమో ఇలా ముద్దగా వస్తుందండి. నెక్స్ట్ ఏమో ఇది మందార చెట్టు. మా ఇంట్లో మందార చెట్లు చాలా కలర్స్, చాలా వెరైటీస్ ఉన్నాయి. అయినా మా మమ్మీకి చాలా ఇష్టం అండి మందార చెట్లు అంటే. ఇది ఈ ఫ్లవర్ ఏమో పూసిన తర్వాత చాలా క్యూట్గా ఉందండి, అందుకే ఇది తీసుకున్నాము. ఈ చెట్టు ఏమో అరాకరియా క్రిస్మస్ ట్రీ అండి. ఇది పెరిగిన తర్వాత చాలా అందంగా ఉంటుంది. మా ఇంటి ముందు ఒకటి ఉంది ఆల్రెడీ, సో టెర్రస్ మీద కూడా ఒకటి పెడదామని చెప్పి తీసుకున్నాము. వెనకాట్లా మీకు కనిపిస్తుందంతా సాయిల్ అండి. ఈ ప్లాంట్స్ అన్నీ పాటింగ్ చేయడానికి మొత్తం ప్రిపేర్ చేస్తున్నాం, యూనివర్సల్ సాయిల్ మిక్స్ చేస్తున్నాము. సో ఈరోజు హార్వెస్ట్లో లాంగ్ బీన్స్ అండి. ఫస్ట్లో లాంగ్ బీన్స్ చాలా బాగా వచ్చేవి, మధ్యలో తర్వాత కొంచెం చిన్నగా రావడం స్టార్ట్ అయ్యింది. సీవీడ్ ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత నుంచి బాగా వస్తున్నాయండి మళ్ళీ. కొన్ని బెండకాయలు కూడా ఉన్నాయి. బెండకాయ ఉందండి, అది కట్ చేద్దాం. ఉన్నాయి లాంగ్ బీన్స్ మనకి ప్రతి ట్రిప్కి ఒక హాఫ్ కేజీలా వస్తున్నాయి. మొన్న గ్రో బ్యాగ్స్ ప్రిపేర్ చేసాం కదండి, అందులోనే ఆకుకూరలు వేసాము. ఇదేమో తోటకూర, తర్వాత ఇది గోంగూర. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఒక క్విక్ అప్డేట్ అండి, సీవీడ్ ఫర్టిలైజర్ వేసిన తర్వాత అంజీర్ ప్లాంట్ బాగా డెవలప్ అయిందండి. చూసారా చాలా ఫ్రూట్స్ వచ్చాయి చెట్టుకి. యాక్చువల్లీ ఫస్ట్లోనే అస్సలు రాలేదండి ఒక్కటి కూడా. సీవీడ్ వేసిన తర్వాత చూసారా ఎన్ని వచ్చాయో. సో ఫర్టిలైజర్ అయితే చాలా బాగా పనిచేసిందండి మొక్కలన్నిటికీ. సో ఇదండి ఈరోజు మా వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.